రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణానికి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పని పోలీసులు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని సర్పంచులను గ్రామాల్లో ఉన్నటువంటి మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి కోనరాపేట పోలీస్ స్టేషన్ తరలించడానికి ముందుగా మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని ఖండించాలని ప్రశ్నించే గొంతులను ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రజా సమస్యలు కూడా వెలికి తీయకుండా ప్రజా సమస్యలను కూడా ప్రశ్నించకుండా చేయడం అనే దాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంటతో ఖండించాలని కేటీఆర్ గారు సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం ఆనవాయితీ. ఇప్పుడు కొత్తగా మేము వేములవాడ ప్రాంతానికి వస్తున్న సందర్భంలో కూడా మా వేములవాడ ప్రాంత మరి మా నాయకులను అరెస్ట్ చేయడం అనే దాన్ని మీరు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం అందరూ కూడా ముక్త కంటతో ఖండించాలని మరొకసారి నేను పిలుపునిస్తూ మేము అడిగేది కొత్త డిమాండ్ కాదు. 2015 జూన్ 18 రాజన్నను దర్శించుకొని రాజన్న తంతల మీద ముంపు గ్రామాల నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్కి 5,04,000 ఇస్తా అన్నాడు. ఆనాడు రాత్రి టీఆర్ఎస్ పార్టీ నేతలు 10 గంటలకు పటాకులు కాల్చింది గ్రామాలలో. ఈ 12 గ్రామాల్లో తెల్లారి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిండ్రు. మరు తెల్లారి పట్టు శాలతో శాసనసభలు సన్మానం చేసిండ్రు. వాళ్ళు కూడా మీకు 5,04,000 రూపాయలు ఇస్తున్నాం. బ్యాంక్ ఖాతాలు పడ్డట్టుగానే ఆ రోజు ఇవన్నీ చేసుకొని ఇప్పటి వరకు 2015 ఈరోజు 2022 ఇది 7 సంవత్సరాలు దాటిన డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి నిధుల జాడేదని ఈరోజు మేము ప్రశ్నించిన తప్ప అంటున్నాం. ఈరోజు కేటీఆర్ గారు రాజన్న ఆలయం అభివృద్ధి పేరిట చెరువును పూర్తి చేసిన కాడ సమావేశం ఏర్పడేస్తారు. ఆ పక్కన ఇంకా కొత్త చెరువును తవ్వలేరు. ఆ అంశాన్ని అడిగేటువంటి పరిస్థితి కానీ ఏటా 100 కోట్లతో రాజన్న దేవుని అభివృద్ధి పత్రం తీసుకుని పోతుంది ఏవి ఏటా 100 కోట్లు అని చెప్పని అడుగుతారని చెప్పని భయానికే మీరు అక్రమంగా అరెస్ట్ అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ముంపు గ్రామాలలో ప్రధానంగా ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అక్కడ ఎల్లాయనో మల్లాయనో గంగాయనో మీ ఇల్లు నిర్మాణం నష్టపోతుంది ఇంత ఇంటి పరిహారం ఇస్తుందని చెప్పని ఇంటి పరిహారం ఇచ్చింది. అతనికి ఫ్లాట్ ఇవ్వమంటే మీకు రేషన్ కార్డు ఉందని అడుగుతుంది ప్రభుత్వం. అరే నీ దగ్గర అతను ఆ ముంపు గ్రామాల సభ నిర్వాసితుడే అతను ఉంటున్నాం. అతను బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆ సమయంలో ఇతర ప్రాంతంలో గుర్తింపు కార్డు ఉందేమో. ఈ దేశంలో ఉంది కదా. ఈరోజు పరిహారం ఇచ్చి ఆ ఇంటికి పట్టా ఇవ్వమంటే ఇవ్వకపోవడం ఈరోజు ఈ ముంపు గ్రామాలకు సంబంధించి గ్రామానికో సమస్య ఉంది. ఈరోజు యువతకు 2 లక్షల రూపాయలు ఇవ్వమంటే మీ ధర్నాలు చేసినప్పుడే అర్ధరాత్రి పూట వచ్చి ముంపు గ్రామాల 2 లక్షలు ఇచ్చే కార్యక్రమం. ఇంకా అనేక మంది యువతి యువకులు తప్పేందు పట్టాలు రాలేవు. ఈరోజు ఈ విధంగా గ్రామానికో సమస్యలు పరిష్కారం చేయమంటే ఈరోజు అధికారులు వచ్చినప్పుడు గతంలో మనం చరిత్ర చూసినాం. రాజులు మంత్రులు ఓ ప్రాంతానికి వస్తుంటే ఆ ప్రాంత సమస్యల పరిష్కారం అయితే ప్రజలు భావించేవారు. కానీ ఇక్కడ యువరాజుగా కొనసాగుతున్న కేటీఆర్ గారి ప్రాంతానికి వస్తే మా ముంపు గ్రామాల సమస్యలు కానీ మా వేములవాడ సంబంధించిన దేవాలయానికి ఏట 100 కోట్లు వస్తాయని చెప్పని ఇప్పుడైతే ఆయన సమావేశం ఏర్పాటు చేస్తున్నాడో అది చెరువును పూడ్చి మైదానంగా మార్చి అక్కడ చెరువును తవ్వాల్సిన మరో చెరువు అది తవ్వుతుందని చెప్పినటువంటి ప్రశ్నించే అవకాశం ఇప్పుడు ఇవ్వకపోవడం ఇది దారుణమని మాట చెప్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వానికి ఈరోజు చెప్పిన మాట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదనేది మాకు అర్థమవుతా ఉంది. ఈ అక్రమ అరెస్టు ముందర్శ పేరేది. ఇప్పటికే మానవ హక్కుల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సిరిసిల్లకు తరచూ కేటీఆర్ వచ్చినప్పుడల్లా ఈ అరెస్టులు అక్రమంగా చేయడం అనేది సరికాదని మానవ హక్కుల సంఘానికి చెప్పినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అడ్డుపెట్టుకొని అర్ధరాత్రి పూట సంఘ వ్యతిరేక శక్తులని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు అర్ధరాత్రి పూట మీద అరెస్ట్ చేయాలని అడుగుతూ ఉన్నాం. ఇది ప్రజాస్వామిక పంతాలు ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది.
ప్రశ్నించి హక్కున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నిజంగానే అతనితో మాట్లాడే సమయంలో మీకు సంఘ వ్యతిరేకంగా కనిపించినప్పుడు అప్పుడు అక్కడ అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ అర్థం కానీ అసలు మోకా మీదకే కేటీఆర్ గారు పోకముందే ఒకరోజు మీద అరెస్ట్ చేయడం అనేది ప్రివెంట్ అరెస్ట్ పేరిట అంటే పోలీసులకు ఉన్నటువంటి ప్రివెంట్ అరెస్ట్ ఎవరంటే మేము ముందుగా మిమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తుందని చెప్పిన మాట అర్ధరాత్రి పూర్తి చేయడం సరైన కాదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రదర్శించిన హామీని ఏవైతే అమలు చేయమంటుంది. రాజన్న దేవునికి ఏటా 100 కోట్లు ఇస్తామన్నది ఇప్పటికీ 7 సంవత్సరాలు దాటింది. కేసీఆర్ గారు అందరూ నాకు బాగుంటుంది, నా లగ్గం ఇక్కడే అయింది, రాజన్న దేవుళ్ళు అభివృద్ధి పథకం తీసుకోవాల్సినటువంటి బాధ్యత నేను భావిస్తున్నా. అదే సమయంలో పక్కన యాయగుట్టకు హామీ ఇచ్చింది, శరవేగంగా అక్కడ అభివృద్ధి జరిగింది, అక్కడ ఎందుకు అభివృద్ధి చేసినాం మేము అంటున్నాం. అదే సమయంలో రాజన్న దేవుని ఎందుకు తీసుకునిచ్చినాం, అదే సమయంలో ముంపు గ్రామంలో హామీలు ఎందుకు తీసుకునిస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మరి ప్రభుత్వం కావాలని ప్రశ్నించే వారిని ఈ విధంగా పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమంగా అర్ధరాత్రిపూట అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పడుతున్నాం. రాబో రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వం తగిన రీతిలో గుణపాటు చెప్తుందని చెప్పి భావిస్తున్నాం. గత 8-9 సంవత్సరాలుగా ఈ చెప్పిందే చెప్పడం తప్ప దళితులు 3 ఎకరాల భూమిని ఇవ్వలేడు, గ్రామంలో డబుల్ బెడ్రూమ్. Subscribe us and press the bell icon for more interesting updates.